మళ్ళెందుకు వచ్చావు? నేను వెళ్ళిపోతున్నాను సార్, మీకోసారి చెప్పేద్దామని వచ్చాను. సార్ ఒక్క నిమిషం, గుళ్ళో నేను కావాలని గొడవ పడలేదు సార్, వైశ్య గురించి చెడ్డగా మాట్లాడితే తట్టుకోలేక గొడవ పడ్డాను. ఆ రోజు మిమ్మల్ని కలిసినప్పుడు ఒక మాట అన్నారు సార్, 2 నిమిషాలు నా ప్లేస్లో ఉండి ఆలోచించరా అని. ఆలోచిస్తే తండ్రిగా మీ బాధ ఏంటో అర్థమైంది, అందుకే అంతలా ప్రేమిస్తున్న వైశ్యం కూడా వదులుకున్నాను. ఇవాళ గుడిలో వాళ్ళని కొట్టింది కూడా మీ ప్లేస్లో ఉండే సార్, నా ప్లేస్లో నేను లేను సార్. నన్ను మీరు మళ్ళీ పిలవగానే చిన్న ఆశతో వచ్చాను సార్, నేను ఆలోచించాను కదా మీరు నాలాగా ఆలోచించకపోతారా అని. కానీ అది ఎప్పటికీ జరగదని ఇవాళ తెలిసింది సార్, ఎందుకంటే ఇన్నాళ్ళు మీకు నా మీద ఉన్న కోపం అనుకున్నాను సార్, కానీ అది అసహ్యం ఇవాళే తెలిసింది. కోపం అయితే తగ్గిపోతుంది, కానీ అసహ్యం పెరుగుతుందే తప్ప తగ్గదు సార్. నేను పుట్టినప్పటి నుంచి ఏ ఎఫెక్షన్స్ రిలేషన్స్ తెలియకుండా పెరిగాను సార్, అందుకే పెద్ద ఫ్యామిలీ అమ్మాయిని చేసుకుంటే అవన్నీ దొరుకుతాయని ఆశపడ్డాను. కానీ నా ఆలోచనే నా ప్రేమను నాకు దూరం చేసేస్తుందని అప్పుడు నాకు తెలియదు సార్. చిన్నప్పటి నుంచి నేను చాలామందిని కొట్టాను, నన్ను చాలామంది కొట్టారు, నాకెప్పుడు ఏమనిపించలేదు సార్. ఎందుకో మీరు కొట్టిన దగ్గర నుంచి బాగా ఏడుపు వస్తుంది సార్. వైశ్యుకి నాకు మీకు తెలిసినందుకు ఏం తెలియదు సార్, ప్రేమించుకున్నాను కదా తప్పకుండా పెళ్లి చేసుకోవాలేమో అనుకుంటాను, కానీ దానివల్ల ఏం జరుగుతుందో మీకు నాకే తెలుసు. మీరు మీ అక్క జీవితంలో చూశారు, నేను నా జీవితంలో చూస్తూనే ఉన్నాను. వైశ్యు మనకు మాట్లాడింది సార్, మర్చిపోగలవా అని. తనే నా జీవితం అయినప్పుడు ఎలా మర్చిపోగలను సార్. నేను పోయేటప్పుడు నా చుట్టూ నలుగురు లేకపోతే నా తప్పు అవుతుంది, కానీ పుట్టేటప్పుడు లేకపోతే నా తప్పు ఎలా అవుతుంది సార్? కనీసం ఇది చెప్పుకునే అవకాశం కూడా మీరు నాకు ఇవ్వలేదు. వైశ్యు నన్ను క్షమించమని చెప్పండి సార్. వాళ్ళకి ఎలాంటి లోటు రాకూడదు, అన్ని చూసుకుంటారు కదా. ఓకే సరే, ఏ వాటర్లో ప్రాబ్లం ఉందా చూసుకోండి ముందు. అక్క ఈ ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పక్క. దీనికి నేను చూసిన క్వాడ్లు ఏం తక్కువ, ఇదంతా దాని మంచిగా పోయాడని సంతోషించక ఇంకా ఏడవటం కాకపోతే జీవితంలో ఇంకేం మిగిలింది? నన్ను ప్రేమించిన పాపానికి వాడు పడింది చాలు. వాడి కోసం నా మీద అరుస్తున్నావా? ఏముందా వాడిలో? ఏముందా మీ దగ్గర? ఏముంది? ప్రేమేగా, అది వాడి దగ్గర హంతులేనంత ఉంది. నన్ను పంపించే ఇంట్లో అన్ని రిలేషన్స్ ఉండాలి, ఏం చెప్పుకోవడానికైనా జనాల్ని వెతుక్కునే పరిస్థితి రాకూడదంటుంటారు కదా. గౌతమ్ నాతో ఉంటే నాకు పరిస్థితి రాదు నాన్న. ఫ్యామిలీ అంటే నంబర్ ఆఫ్ పర్సన్స్ కాదు, నంబర్ ఆఫ్ ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ అన్ని చూసే నేను వాణ్ణి ప్రేమించాను. అవేవి అతనిలో మీకు కనిపించలేదా? నా ప్లేస్లో ఉండి 2 నిమిషాలు ఆలోచించంటే ఆలోచించి నన్ను వదిలేసాడే. అప్పుడు మీ కథల్లో ఒక తండ్రి కనిపించలేదా? నా కూతురు పెళ్లి ప్రాబ్లంలో ఉంది, నువ్వు రావాలంటే వచ్చి మీరెంత అవమానించినా ఆ బాధనంతా దిగమింగుకొని నవ్వుతూ తిరిగాడే. అప్పుడు మీ కథల్లో ఒక మంచి ఫ్రెండ్ కనిపించలేదా? నన్ను లేపుకెళ్ళిపోరా, తర్వాత అన్ని సర్దుకుంటాయంటే నాకు కావాల్సింది సర్దుకుపోయే రిలేషన్స్ కాదు అని నన్ను ఆపి ఈ పెళ్లిపేటల వరకు తీసుకొచ్చాడే. అప్పుడు మీకు అతనిలో కుటుంబం గురించి ఆలోచించే ఓ పెద్ద మనిషి కనిపించలేదా? గుళ్ళో అంతమంది ముందు అతనికి ఏవి కాని మీరు కొడితే తలదించుకుని నిలబడ్డాడే. అప్పుడు మీకు అతనిలో తండ్రి చేతిలో దెబ్బలు తిన్న కొడుకు కనిపించలేదా? సరే, ఇవన్నీ మీకు వాడిలో కనిపించలేదు, మీరన్నదే కరెక్ట్. ఒక అమ్మాయి సంతోషంగా బతకడానికి పెద్ద కుటుంబం ఒక్కటే కారణమైతే, అమ్మా నీ పెళ్ళైనప్పటినుంచి నీ బాధ, సంతోషం, సుఖం, దుఃఖం ఇవన్నీ నాన్నతో పంచుకున్నావా? లేదా నాతోనో, బాబాయ్తోనో, పిన్నితోనో, అత్తతోనో పంచుకున్నావా? ఎంతసేపు మా అక్క సంతోషంగా లేదు, మా అక్క సంతోషంగా లేదు అంటుంటావు. మీ అక్క సంతోషంగా లేనిది మంచి భర్త దొరక నాన్న, పెద్ద కుటుంబం లేక కాదు. గుండెల్లో పెట్టి చూసుకునే భర్తుంటే గుళ్ళో దేవుణ్ణి కూడా మర్చిపోతారు నాన్న మా ఆడాళ్ళు. పాపం వాడు ఏ అడిగాడు నాన్న? నాతో పాటు నా ఫ్యామిలీ కూడా కావాలన్నాడు. తప్పనన్నది ఇక్కడ మిస్ అయింది. నేను వాడే కాదు నాన్న, మనం ఒక మంచి మనిషిని మిస్ అయ్యాం. ఆంధ్రప్రదేశ్లో గడపకు అమ్మాయి ఉంది నాన్న. అన్నదమ్ములు కోపడతారని, అమ్మా నాన్నలు బాధపడతారని ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసుకుని నటిస్తూ బతికేస్తున్న వాళ్ళు. నేను వారిలా బతికేస్తాను నాన్న. గౌతమ్తో అన్నా, నీకిష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే అనాథం చేసి చేసుకోమని. ఇప్పుడు నిజంగానే నువ్వు నన్ను అనాథం చేసి పెళ్లి చేస్తున్నావు. చివరిగా ఒక్క మాట నాన్న, ఒక అమ్మాయి శరీరంతో కాపురం చేస్తే సుఖంగా ఉంటుంది, మనసుతో కాపురం చేస్తే సంతోషంగా ఉంటుంది. నీ కూతురు ఎలా ఉండాలో నువ్వే నిర్ణయించుకో. ఏమిట్రా ఆలోచిస్తున్నావు? తప్పు చేశానాక? పిల్లల్ని ప్రేమించడం తప్పు కాదురా, కానీ ఆ ప్రేమ వాళ్ళ ప్రేమల్ని ఇష్టాల్ని మింగేసంతగా ఉండడం కరెక్ట్ కాదురా. భయమేస్తుందక్క. నిన్ను కూడా ఇలాగే నమ్మించాను, కానీ ఎన్ని సాధించినా ఎంత సంపాదించినా జీవితంలో ఏదో బాధ. అక్కడక్క ఎన్ని కష్టాలు పడుతుందో, ఎన్ని బాధలు పడుతుందో అన్న భయం నీకు తెలియదక్క. ఎన్ని కష్టాలు పడుతున్నామే అనుకుంటారు ఆడవాళ్ళు, కానీ మీరు కష్టాలు పడుతున్న విషయం తెలిసి తట్టుకోవడం ఏ తమ్ముడికైనా అన్నయ్యకైనా తండ్రికైనా నరకం అని నీకు తెలియదక్క. అందుకే వాడి ప్రేమలో నిజాయితీ ఉన్నా ఒప్పుకోలేకపోయాను. ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటే అంత తొందరగా సింగిల్ బెడ్రూమ్ మారిపోవాలనుకునే రోజులు రావి. అలాంటిది పెళ్ళైన తర్వాత అత్త మామల్ని అమ్మా నాన్నలుగా, బావమరుదల్ని అన్నతమ్ములుగా, మరుదల్ని చెల్లెళ్ళుగా, ఆ అమ్మాయి కుటుంబాన్ని తన కుటుంబంగా చూసుకుందాం అనుకునేవాళ్ళు ఎంతమంది ఉంటారా? ఇంకేం ఆలోచించకరా. వాడు బంగారం. ఈ టైంలో బాగుంటుందా? ఒరే, ఇప్పుడు ఆలోచించాల్సింది టైం గురించి కాదురా, నీ కూతురు జీవితం గురించి. పోరా. నన్ను క్షమించండి బావగారు, నా కూతుర్ని పెళ్లి చేసి పంపించే ఇంట్లో అన్ని రిలేషన్స్ ఉండాలని నేను అనుకున్నాను, కానీ తనని పంపించే ఇంట్లో అవన్నీ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, తను పట్టుకునే చేతులు అవన్నీ ఉంటే చాలని రుజువు చేశాడు. ఐఎమ్ వెరీ సారీ. వాణ్ణి బాధ పెట్టి వాడికి అన్యాయం చేసి జీవితాంత ఆ బాధని నేను తట్టుకోలేను. ప్లీజ్. నేను కూడా ఈ సంబంధం ఇంతవరకు వచ్చి ఆగిపోయిందంటే తట్టుకోలేను. అందరికీ నేనేం చెప్పుకోవాలి? నా కొడుకు ఏం చెప్పాలి? This is last and final call for the passengers traveling to the Newark by Emirates Airlines, flight number 8101. Please proceed to boarding to get. ఎక్కడ దాకా మీరు? న్యూయార్క్. మరి అక్కడ జాయింట్ ఫ్యామిలీస్ అవి ఉండవు కదా, ఎలా? రే, 2 నిమిషాలు నా ప్లేస్లో ఉండి ఆలోచించరా అంటే ఆలోచించి నా కూతుర్ని వదిలేసి వెళ్ళిపోయావు. నువ్వు వచ్చేసిన తర్వాత నీ ప్లేస్లో ఉండి ఆలోచించడం మొదలుపెట్టాను. 2 సెకండ్లు కూడా ఉండలేకపోయాను రా, అంత భయంకరంగా ఉంది. ఎలా తట్టుకున్నావురా? ఆశపడ్డం, నిరాశపడ్డం, అంతలోనే సర్దుకుపోవడం చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది సార్. रोज नुंची नीकु अवसरम लेदु वैशु नीदे ई फैमिली कूडा नीदे मरि वैशु पेल्ली आगिपोयिंदि अवुनु आगिपोयिंदि ఈ రోజుల్లో ప్రేమించిన అమ్మాయికి వేరే పెళ్లి అవుతుందంటే మా దగ్గర ఎస్ఎంఎస్లు ఉన్నాయి, లవ్ లెటర్స్ ఉన్నాయి, మా ఇద్దరి రొమాన్స్ వీడియోస్ ఉన్నాయని బ్లాక్మెయిల్ చేసే కుర్రాళ్ళని చూశాను. ఆరంభ రోజుల్లో చూశాను. కనీసం నీ కంటి చూపుల్లో కూడా తేడా లేదు. నీలాంటి సిన్సియర్ కుర్రాడికి అన్యాయం జరగకూడదు. యు ఆర్ ద రైట్ పర్సన్ టు వైశ్యూ అండ్ హర్ ఫ్యామిలీ. ఆఫ్ కోర్స్ యు ఆర్ రైట్ పర్సన్ టు ఎనీ ఫ్యామిలీ. వస్తాను బావ గారు. నమస్తే. ఆల్ ద బెస్ట్ బాస్. థాంక్యూ వెరీ మచ్ బాస్. రా ఇప్పుడు వైశ్యం కన్విన్స్ చేయాలి. నీ మీద నా మీద చాలా కోపంగా ఉంది. ఏదో రకంగా మీరే కన్విన్స్ చేయండి. నన్ను చేయలే. దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడు. అలా ఇచ్చేస్తే జీవితం బోరు కొడుతుంది. మనకు కావలసినవి మనమే సాధించుకోవాలి. నిజాయితీ, పట్టుదల, సత్తా ఉంటే అన్నీ దొరుకుతాయి. అవి వస్తువులైనా మనుషులైనా.